హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి కిచెన్ అండ్ బ్లాగ్స్ తెలుగు ఈరోజు మనం వీడియోలో బేసిక్ బెల్లం పోతురేకు ప్లెయిన్ బెల్లం పోతురేకు అలాగే డ్రై ఫ్రూట్ పోతరేకు ఎలా చేయాలో నేర్చుకుందాం బెల్లం పోతురేకు కోసం ఒక పోతు ఒక ఒక రేకును తీసుకుని నెయ్యి వేసి బెల్లం పొడి వేయాలండి తర్వాత ఇంకో రేకును వేసి ఇలా ఫోల్డ్ చేసేస్తే ప్లెయిన్ బెల్లం పోతురేకు రెడీ అండి నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్ పోతరేక ఎలా చేయాలో నేర్చుకుందాం ఇది బెల్లం పోతరేక అండి ఇది పీస్ వచ్చి సిక్స్ రూపీస్ అండి పంచదార పోతరేకు బెల్లం పోతురేక్ కూడా సిక్స్ రూపీస్ పడుతుంది ప్లెయిన్ ఇది డ్రై ఫ్రూట్ అండి దీనికోసం ఒక పోతరే ఒక రేకుని తీసుకుని దానిపైన నెయ్యి వేసి తర్వాత పిస్తా పప్పును వేశారు తర్వాత బాదం తురుము వేశారండి తర్వాత జీడిపప్పు ఇలాగా మిక్స్ చేసుకుంటారనమాట పలుకు కింద తర్వాత దానిపైన ఇంకో రేగి పెట్టి మళ్ళీ నెయ్యి అప్లై చేసి ఇప్పుడు బెల్లం పౌడర్ వేస్తారనమాట ఈ డ్రై ఫ్రూట్ పోతురేక అండి చాలా ఫేమస్ ఆత్రేపురం ఇది పీస్ టెన్ రూపీస్ పడుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలా ఫోల్డ్ చేసేస్తే డ్రై ఫ్రూట్ బెల్లం డ్రై ఫ్రూట్ పోతురేక రెడీ అనమాట అండి కొంచెం మంది పిస్తా వేస్తారు కొంచెం మంది వెయ్యరు పిస్తా వేస్తే ట్వంటీ రూపీస్ పిస్తా లేకుండా జీడిపప్పు బాదం వేస్తే టెన్ రూపీస్ అనమాట పీస్ వచ్చేది ఇలా పోతరేకులు చాలా టైప్స్ ఉన్నాయండి మనకి ముందు వచ్చే వీడియోస్లో అన్ని టైప్స్ మీకు చూపిస్తాను చాక్లెట్ పోతరేకు కోవా పోతరేకు కారప్పొడి పూతరేకు అన్ని అన్ని టై అన్ని రకాల పూతరేకులు మీకు చూపిస్తాను ఎలా చే ఎలా చేయాలో అయితే ప్లెయిన్ బెల్లం పూతరేకు అలాగే డ్రై ఫ్రూట్ పూతరేకు చూపించాను కదండి మీకు ఏమైనా పూతరేకులు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్